మైసూరు బోండాల మైసూరు ఉండదు, బొంబాయి రవ్వల బొంబాయి ఉండదు, బెంగళూరు కొబ్బరి బోండాలల్ల బెంగళూరు ఉండదు, గట్నే హాస్టల్ వండిన ఆలు కుర్మల ఆలుగడ్డలు కూడా ఉండవు. గీ సంగతి తెలియక ఆశపడి ఆలు కుర్మల పరోటాలు అద్దుకొని తిందామని హాస్టల్కు పోయినట్టున్నాడు గీ మంత్రి సారు. పాపం ఆలు కుర్మ బకెట్ ముంగట పెట్టుకొని ఆలుగడ్డల కోసం ఎట్లా ఎంకులాడిండో చూడుర్రి. ఇక కూరక్యాన్ పట్టుకొని వంచి వంచి దేవులాడుతుండు చూడు. సారేవలో సాదా సీదా మనిషి కాదుల్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్ ప్రద్యుమన్ సింగ్ తోమర్ సారు, ఎనర్జీ శాఖ మంత్రి అట. అయ్యో మరి మంత్రి గారు అంటున్నారు గిట్ల కింద కూర్చుండేంది అని అంటే, ఈ నడుమ మధ్యప్రదేశ్ ను వానలు నిండా ముంచుతున్నాయి కదా. ఇండోర్ పట్టణంలో వంపులకున్న ఇండ్లన్నీ ముంపుకు గురై కాలనీలన్నీ కంపు కంపు తయారైనాయట. ఇక్కడ స్నేహలతా నగర్ డిఆర్పీ కాలనీల పరిస్థితి ఎట్లుందో చూద్దామని గల్లీల పంటి పగటాల దాకా తిరుక్కుంటూ చూసిండు. ఇక అంతేనే అక్కడ పిఎం శ్రీ స్కూల్ల పరిస్థితి ఎట్లుందో చూద్దామని పోతే అప్పుడే బడిపిల్లగాళ్లకు పగటి పో పెడుతున్నారట. ఇక బోయాలకే వచ్చినాం సరిగ్గా. పనిలే పని ఈయన ఇంత ఇంటి మా అంటే ఓ పని అయిపోతుంది కదా అని నాకు కూడా వడ్డీ ఇర్రమ్మా అని పిల్లగాళ్లతో పాటు సారు కూడా కిందనే కూసిండు. ఇక సారింటే వచ్చిన వాళ్ళు కూడా అట్లనే కూర్చున్నారు. ముంగట ప్లేట్లు పెట్టి వడ్డిద్దామని చూస్తుంటే ఇవాళ ఏం వండిరమ్మా అని అడిగితే ఆలు కుర్మా విత్ పరోటా సార్ అని చెప్పంగానే సార్ నోట్లో నీళ్లు ఊరినట్టున్నాయి. ఇక ఆ క్యాన్ ఇటీ అని అందుకొని ఆలుగడ్డల కోసం దేవులాడుతుండే ఇట్లా. ఆలుగడ్డలు కాదు కదా పిల్లి పిసరంత ఆలుగడ్డ ముక్కన్న దొరికితే అంత ఒట్టు. గంటితోని దేవి దేవి యాస్తకు వచ్చింది కానీ ఒక్క ముక్క దొరకలేదట. మరి అందులో ఎన్ని ఆలుగడ్డలు వేసిర్రో ఎన్ని నీళ్ళు పోసిర్రో కానీ రొట్టె అందియబోతుంటే చూడు మాడిపోయిన రొట్టె లెక్క ముఖం మాడుచుకొని మూతి పక్కకు తిప్పిండు. పాపం ఆశపడితే ఏదో అయిందన్నట్టు. ఏమన్నా అందామంటేనేమో అధికార పార్టీలోనే మంత్రి గారాయే. ఏమన్నా బదనామయ్యేది సొంత పార్టీ సర్కారే కాబట్టి. కోడిని ఆలాడగట్టుకొని కోట శ్రీనివాసరావు గనుక ఒట్టెన్నం తిన్నట్టు ఇష్టం లేకున్నా ఒక పరోటా బల్మీటికి తిన్నట్టు చేసి చేయి గడిగి ఇంత ఘోరంగా ఎట్లా పెడుతున్నారు పిల్లగాళ్ళకు అని గరమైందట అక్కడ అధికారుల మీద. మరి ఇక తర్వాత ఏమన్నా తెప్పించుకొని తిన్నడో అట్లనే కడుపు మాడగట్టుకుండో గానీ హాస్టళ్ళు సర్కారీ స్కూళ్ళల్లో భోజనాలంటే మెనూలు రాసిపెట్టినంత కమ్మగా వండి పెట్టరు అన్న ముచ్చట మంచిగా సమజైనట్టుంది సార్కు.